చాలా కాలం క్రిందట కాలియా అనే వ్యక్తి నగరంలో ఒక పాత బస్సును కొనుగోలు చేశాడు. బస్సు బాగా పాతబడిపోయి ఉంటుంది. అక్కడక్కడ బస్సు పెయింట్ కూడా పూర్తిగా తొలగిపోయింది. అప్పుడు అతను షేరు అనే వ్యక్తిని నౌకరికి కుదుర్చుకున్నాడు. మొదటి రోజు కాలియా బస్సులో నడుపుకుంటూ డిపోకు చేరుకుంటాడు. అప్పటికీ అక్కడ కొన్ని బస్సులు నిలిపి ఉంటాయి. అతను కూడా తన బస్సును అక్కడ నిలిపి ఉంచాడు. అరే రండి రండి రండి, ఢిల్లీ నుంచి మనాలికి త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా వచ్చిన వాళ్ళకి విండో సీటు, త్వరగా రండి, త్వరగా రండి, ఢిల్లీ టు మనాలి, ఢిల్లీ టు మనాలి. కానీ ఆ బస్సు పాతబడిపోయి ఉంది. అందుకే ఎక్కువ మంది ప్రయాణికులు ఆ బస్సు ఎక్కేందుకు ఆసక్తి చూపకుండా వేరే బస్సు ఎక్కేవారు. ఆ రోజు కాలియా బస్సును కేవలం 5 ప్రయాణికులే ఎక్కారు. అయ్యా, ఈ కొద్ది మంది ప్రయాణికులతో మనం మనాలికి వెళితే మనకు డీజిల్ ఖర్చు కూడా రాదు. తక్కువ మంది ప్రయాణికులతో మనకు మిగిలేది ఏమీ ఉండదు. నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళందరినీ బస్సు దింపేయి. ఈ బస్సు ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పు. వెంటనే షేరు ప్రయాణికులను బస్సు దింపే ప్రయత్నం చేశాడు. దిగండి దిగండి, ఈ బస్సు ఎక్కడికి పోవటం లేదు. తొందరగా బస్సు దిగండి దిగండి దిగండి. అరే, ఈ బస్సు అతను తలతిక్కవాడిలా ఉన్నాడు. ముందు ఈ బస్సు ఎక్కండి అన్నాడు, తర్వాత ఇప్పుడు దింపేస్తున్నాడు. అదేవిధంగా ఆ తర్వాతి రోజు కూడా ఆ బస్సులో కేవలం 4 ప్రయాణికులే ఎక్కారు. షేరు వాళ్ళను కూడా దించేశాడు. ఇలాగే కొనసాగితే మనం దిక్కులేని వాళ్లమైపోతాం. ఆలోచించాలి, తొందరగా ఏదో ఒక ఉపాయం. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ తరువాతి రోజు షేరు ఊర్లో ఒక అందమైన అమ్మాయిని తన వెంట పెట్టుకుని వచ్చి ఆమెను బస్ కండక్టర్ గా చేస్తాడు. రండి రండి రండి, ఢిల్లీ నుంచి మనాలికి పోయే బస్సు. ముందు వచ్చిన వారికి విండో సీట్ దొరుకుతుంది, రండి. ఇంత అందమైన కండక్టర్ను చూసి పక్క బస్సులో ఎక్కిన ప్రయాణికులు కూడా ఆ బస్సు దిగి కాలియా బస్సు ఎక్కేవారు. ఇప్పుడు అతని బస్సు పూర్తిగా నిండిపోయింది. అరే వాహ్ వాహ్ షేరు, నీ ఉపాయం పనిచేసింది. ఇప్పుడే భలే ఉత్సాహంగా ఉంది. కండక్టర్ గారు, మీ పక్క సీటు టికెట్ రేటు ఎంత? మీరు ఇక్కడ కూర్చోలేరు, ఇది రిజర్వ్ చేయబడింది. ఇందులో కండక్టర్ మాత్రమే కూర్చోవాలి. అరే పక్కకు జరుగు. అలా కాదమ్మా, నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఇప్పుడు నన్ను దయచేసి నన్ను నీతో పాటు కూర్చోనివ్వు. ఒరే ముసలోడా, నోరు మూసుకొని వెళ్ళి వెనక కూర్చో. ఇక్కడ ఎవరూ కూర్చోవద్దు. తరువాత ప్రయాణికులందరూ ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. బస్సు మనాలి వైపుగా సాగుతోంది. జనమంతా లేడీ కండక్టర్ వైపే చూస్తున్నారు. అందులో 3 ఆకతాయిలు కూడా ఉన్నారు. అరే రాణి, అక్కడ ఒక్కదానివే ఏం కూర్చుంటావు? బోరు కొడుతుంది, వచ్చి నా పక్కన కూర్చో. సుమన్ ఆ మాటలు విని చూసి చూడనట్టుగా ఉంటుంది. అయినా ఆ ఆకతాయిలు ఆగక సుమన్ ను ఆట పట్టిస్తూనే ఉన్నారు. ఇదంతా గమనించిన షేరు అక్కడికి వచ్చాడు. అయ్యో సోదరా, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇందాక నుంచి గమనిస్తున్నాను, చాలా ఇబ్బంది పెడుతున్నారు. నోరు మూసుకొని పోరా, పెద్ద వస్తాదు వచ్చాడు, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే బస్సులో నుంచి బయటకు గెంటేస్తా అని చెప్పి ఆ ఆకతాయి నవ్వుతూ సుమన్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సోదరులారా, ఈ ఆకతాయిలు ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే మీ అందరికీ కళ్ళు కనిపించట్లేదా? మీలో ఎవరు నోరు తెరవరే? భయపడకండి, మనందరం కలిసి వీళ్లకు బుద్ధి చెప్దాం. నువ్వు మామూలుగా చెబితే వినేలా లేవు. మరొక మాట ఎక్కువ మాట్లాడావంటే బస్సులో నుంచి కిందకు తోసేస్తాను. షేరు అక్కడి నుంచి కాలియా దగ్గరికి వస్తాడు. అయ్యా, బస్సులో వెనక కొంతమంది సుమన్ ని ఆట పట్టిస్తున్నారు, మనం ఏదో ఒకటి చేయాలి. అవును, సరిగ్గా చెప్పావు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ కనిపిస్తే చెప్పు, వెంటనే ఆపుదాం. చీకటి పడగానే ఆకతాయి సుమన్ చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి వదలు, ఎంత ధైర్యం, నా చెయ్యి పట్టుకుంటావా, వదలు నన్ను. పొన్నెలాడి చిలక, నా నుంచి తప్పించుకొని ఎక్కడికి పోతావు? ఈ పెనుగులాటలో సుమన్ చెయ్యి విదిలించుకొని పొరపాటున బస్సు నుంచి జారి కింద పడిపోతుంది. ఇది చూసి ఆ ఆకతాయి కంగారు పడతాడు. మరో వ్యక్తి ఈ విషయాన్ని కాలియాకు చెప్పడానికి ముందుకు వెళ్తాడు. వెంటనే బస్సుని ఆపు, ఘోరం జరిగిపోయింది. ఆ లేడీ కండక్టర్ బస్సులో నుంచి కింద పడిపోయింది. ఇది వింటూనే కాలియా బస్సును ఆపేశాడు. బస్సులో కానీ అక్కడ వారికి సుమన్ జాడ ఏమీ కనిపించలేదు. అక్కడ ఎంత వెతికినా వారికి ఏ ఆధారాలు దొరకవు.
అరే అన్నయ్య, ఈ దారి దట్టమైన అడవులతో నిండిపోయింది. ఏదైనా జంతువు వచ్చి తీసుకు వెళ్లిపోయి ఉంటుంది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. మనమిక సుమన్ని వెతుకుతూ ఉండలేం. పదండి పోదాం, ఇటుగా క్రూరమైన మృగాలు రావచ్చు. వాళ్లంతా చీకటి కారణంగా భయంతో తిరిగి బస్సు వద్దకు చేరుకున్నారు. మూర్ఖుల్లారా, మీరు చేసిన దానికి ఖచ్చితంగా అనుభవిస్తారు. కొంచెం దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. మిమ్మల్ని అందర్నీ జైల్లో పెట్టిస్తాను. అలా చెప్పి కాలియా కోపంతో మరింత వేగంగా బస్సుని నడపసాగాడు. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డుకి అడ్డంగా పెద్ద చెట్టు పడిపోవడంతో బస్సు ఆగుతుంది. అక్కడ భయంకరంగా ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. బస్సులో వారంతా భయపడుతూ ఉన్నారు. అరే, మనమంతా చచ్చాం రోయ్. ఇక్కడ ఏదో అడవి జంతువు ఉన్నట్టుంది. ఓ పెద్ద మనిషి, బస్సు ఎందుకు ఆపావు? ఇక్కడ ఏదో ప్రమాదకరంగా ఉంది. అయ్యో సోదరా, బస్సు ముందు ఒక పెద్ద చెట్టు పడిపోయింది. నేను బస్సుని ముందుకు నడపలేను. ఇంతలో బస్సు పైనుంచి ఎవరో కొడుతున్న శబ్దాలు భయంకరంగా వినిపిస్తూ ఉంటాయి. అందరూ బస్సు పైకప్పు వైపు చూస్తూ ఉంటారు. అందరిలోనూ ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఒరే లల్లన్ బాయ్, బస్సు పైన ఎవరో ఉన్నట్టున్నారు. నాకు లోపలంతా భయం భయంగా ఉంది. మనకే సమ్మన్న జాడ కనిపించలేదు. తను కానీ వెనక్కి తిరిగొచ్చిందో ఏమో. హాయ్ పిచ్చాడిలా మాట్లాడకు, ఏదేదో మాట్లాడుతున్నావు. అది కానీ వెనక్కి తిరిగి వస్తే మనల్ని ఎవరిని ప్రాణాలతో ఉంచదు. ఇంతలో కిటికీ నుంచి ఒక చెయ్యి లోపలికి వచ్చి విజయ్ గుంతు పట్టుకుంటుంది. అదే విజయ్ని బయటకు లాక్కొని తీసుకుని పోతుంది. అరే అరే చచ్చాం రాయ్, ఇదేదో దెయ్యం చెయ్యిలా ఉంది. భగవంతుడా, మమ్మల్ని కాపాడు. సుమన్ దెయ్యమై తిరిగి వచ్చింది, మమ్మల్ని కాపాడు. అంతలో బస్సు వెనక అద్దంగుండా ఒక దెయ్యం అందరికీ కనిపిస్తుంది. దాన్ని చూసి అందరూ ఆందోళనకు గురవుతారు. అరే లల్లన్ భాయ్, విజయ్ వెళ్ళిపోయాడు, తరువాత నా వంతే. అది మన కోసమే తిరిగి వచ్చింది. అంతలోనే మరో చెయ్యి లోపలికి వచ్చి అతడిని కూడా బయటకు లాక్కొని వెళ్ళిపోయింది. అరే సోదరులారా, ఆ దెయ్యం ఈ ముగ్గురు కోసమే వచ్చింది. వీళ్ల కారణంగానే సుమన్ బస్సులో నుంచి కింద పడిపోయింది. అందుకే వీళ్లలో ఇద్దరిని తీసుకుని పోయింది కూడా. ఇప్పుడు ఈ లలన్ ఒక్కడే మిగిలాడు. రండి, మనమందరం కలిసి వీడిని బస్సులో నుంచి కిందికి తోసేద్దాం. దాంతో ఆ దెయ్యం పగ తీరుతుంది. పదండి, అప్పుడు ఆ దెయ్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వద్దు వద్దు, దయచేసి అలా మాట్లాడకండి, నన్ను ఏమీ చేయకండి. సోదరా షేరు, నన్ను కాపాడు. వారికి అలా చేయొద్దని చెప్పు. చేతులెత్తి నన్ను క్షమించమని అడుగుతున్నాను. దయచేసి క్షమించమని చెప్పు, క్షమించమని చెప్పు. నీకు శిక్ష పడాల్సిందే, నేను నీకు ఏ సహాయమూ చేయను. ఆ దెయ్యం చాలా కోపంగా చూస్తూ లలన్ని కూడా గొంతు పట్టుకుని బస్సు పైభాగానికి తీసుకుని వెళ్తుంది. అరే సుమన్, దయచేసి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. ఇకపై ఏ అమ్మాయి పట్ల అలా ప్రవర్తించను, నన్ను వదిలేయ్. ఓ ఓ ఓ, ఆ దెయ్యం లలన్ తలను గట్టి గట్టిగా దాని అరుపులు విని బస్సులో వాళ్ళు అందరూ అవాక్కయ్యారు. ఆ తర్వాత కిటికీ నుంచి లోపలికి దొంగి చూసి తర్వాత ఎవరిని చంపాలా అని చూడసాగింది. చూడు సుమన్, మేము చాలా పెద్ద తప్పు చేశాము. మేము అందరూ భయంతో మౌనంగా ఉండిపోయాము, అందుకే ఏమీ మాట్లాడలేదు. మేమందరం చేతులెత్తి నిన్ను క్షమించమని అడుగుతున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించు. ఆ బస్సులో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి ఆ దెయ్యం శాంతించింది. సరే, నా పగ తీరింది. నా దేహం ఆ వెనుక తుప్పల్లో పడి ఉంది. అంతిమ సంస్కారాలు చేయించండి.